మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో వన్ తీసుకొచ్చాడు. ఆనాడే ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, ఆ జియో వన్ మర్చి ఎక్కడ పెడతా పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. తల్లి ఇలా మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నాడు తల్లి. ఊరికొచ్చి అందరు కంపడాలని స్టూల్ వేసుకుంటే స్టూల్ లాక్కున్నారు. ఏకంగా బండి ఎక్కి చెయ్యి ఊపితే ఆ బండి కూడా పట్టుకెళ్ళిపోయాడు తల్లి. ఇప్పుడు ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతున్నా తల్లి. దీంట్లో ఏముందో చెప్తా తర్వాత. ఈ ఎర్రబుక్కు మీద కూడా కేసులు వేసింది ఈ ప్రభుత్వం. కోర్టుకెళ్ళి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్రబుక్కు చూపిస్తున్నాడు. లోకేష్ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమని చెప్తున్నారు. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్ ప్రజల్లో ఉంటే జగన్ పరదాల్లో ఉంటాడు. మీ లోకేష్ స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చదివితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. మీ లోకేష్ 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తే ఉన్న రోడ్ల పైన గుంట కూడా పూడ్చలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. తల్లి, ఆనాడు నేను పెద్ద ఎత్తున హెచ్సిఎల్ టీసీఎల్ ఫాక్స్కాన్ లాంటి సంస్థలు తీసుకొచ్చా. జగన్ ఏం తీసుకొచ్చాడో తెలుసా తల్లి? భూమ్ భూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తయారు చేసే సంస్థ, అంటే క్వార్టర్ బాటిల్ నింపే సంస్థలు ఈ జగన్ తీసుకొచ్చాడు. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి? ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి, బల్ల పైన మీ గంపడే బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇది ఏంటది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, ఇది ఈరోజు ప్రభుత్వ పరిస్థితి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుకలు కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, రైతులకి గతంలో సబ్సిడీ ద్వారా వచ్చే పరికరాలు కూడా ఆ సబ్సిడీ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి, ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసులు అదే వాడుతున్నారు. ప్రతి గడప దగ్గరకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు తల్లి. అందుకే మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. వాలంటీర్ వాసోత్సవాలకు ఒకటే చెప్పండి, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం, ఆనాడు 50 రూపాయలకి హాస్పవర్ మోటార్ అందజేశాం, మహిళలకి ఆనాడే ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం. అన్నా ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయితే ఏకంగా పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, చంద్రన బీమా, అన్న క్యాంటీన్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, చాలని 200 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తున్నా. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో మన ప్రభుత్వం ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇవ్వబోతుంది. అంటే ఒక్కరుంటే 15,000,
అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంతేకాదు, మూడో హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం రూపంలో 20,000 రూపాయలు రైతులు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం మహిళలకు అందజేయబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటబ్బా? ఏమా బీఎస్పీ సూపర్ స్టార్లు ఏమైంది? ఆరో హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్, మీరందరూ చూస్తే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఏకంగా ఉత్తరాంధ్రానికి 3 కుటుంబాలకు అప్పగించాడు తల్లి. మొదటి కుటుంబం పేరు క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, రెండో కుటుంబం పేరు విజయసాయిరెడ్డి కుటుంబం, మూడో కుటుంబం పేరు వైవై సుబ్బారెడ్డి. ఈ 3 కుటుంబాలకు ఎక్కడ భూమి దొరికితే ఆ భూమి కొట్టేసే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. అంతేగా తల్లి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు పెద్దవాళ్ళు మనకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే విశాఖపట్నం జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా అనేక హామీలు ఇచ్చాడు జగన్, 50 పైన హామీలు ఇచ్చాడు తల్లి. ఆనాడు చెప్పాడు విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరుస్తా అన్నాడు, చేశాడా? చేశాడా? మనం ఆనాడు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్లించేసి ఆ ఫ్యాక్టరీలు చంపేశాడు. ఇంకా 8 లక్షల ఎకరాలకి అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఈరోజు కనీసం ఒక తట్ట మట్టి ఈ ప్రభుత్వం ఎత్తలేదు. ఇంకా మన జిల్లాకి, మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించాడా? పక్కన్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. 2014 నుంచి 2019 వరకు ఆనాడు శాసనసభ్యురాలుగా ఉన్న అనిత గారి ప్రోత్సాహంతో 1,500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు కల్పించాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి పథకం పనులు కూడా ఆనాడు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా పక్కదారు మళ్లించింది. ఇంతేకాదు, 192 కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు ఒక్క నియోజకవర్గంలో వేసాం. సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం చేసింది. పెద్ద ఇప్పుడే అనిత గారు చెప్పినట్లు పండూరు బ్రిడ్జ్ కానీ జాలరు బ్రిడ్జ్ కూడా ఆనాడు మనం ఇచ్చిన నిధులు ఈరోజు ఆనాడే కట్టాం. ఈరోజు కనీసం పెండింగ్ వర్క్లు కూడా పూర్తి చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇక్కడున్న శాసనసభ్యుడి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే ఆయన ఇంకోసారి గెలవడని పంపించేశాడు జగన్. ఇప్పుడు ఏకంగా పక్క జిల్లా అంటే 2 జిల్లాలు దాటిన, ఒక జిల్లా దాటాలి, విశాఖపట్నం విజయనగరం దాటిందా శ్రీకాకుళం జిల్లా, అక్కడి నుంచి ఒక అతను తీసుకొచ్చాడు, అతన్ని ఇక్కడ పెడతారంట ఎమ్మెల్యేగా. ఈ సభాముఖంగా జగన్ అడుగుతున్నా, మీరే తేల్చారు ఆ వ్యక్తి రాజ్యంలో పనికిరాడని, చెత్తని,
ఆ చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందు నిలబెడితే బంగారం ఎలా అవుతుందని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను.